మీరు స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ చేసేటప్పుడు అది ఏ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అయినా కానీ ఈక్విటీలో అయినా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో అయినా ట్రేడింగ్ చేసేటప్పుడు దానికి సంబంధించిన మార్కెట్ డెప్త్ ని ఎప్పుడైనా అబ్సర్వ్ చేశారా అందులో మీకు బిడ్స్ అండ్ ఆఫర్స్ కి సంబంధించి ఒక టేబుల్ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ బిడ్స్ రైట్ సైడ్ ఆఫర్స్ కనిపిస్తాయి బిడ్స్ అంటే ఏ ప్రైస్ దగ్గర బయర్స్ బై చేయడానికి రెడీగా ఉన్నారు అలాగే ఆఫర్ అంటే ఏ ప్రైస్ దగ్గర సెల్లర్స్ సెల్ చేయడానికి రెడీగా ఉన్నారు అనే ఆర్డర్స్ కి సంబంధించిన లిస్ట్ అది అంటే అవి ఐదర్ లిమిట్ ఆర్డర్స్ ఉండొచ్చు లేదా స్టాప్ లాస్ ఆర్డర్స్ ఉండొచ్చు అండ్ మీరు ఒక పాయింట్ ని ఎప్పుడైనా అబ్జర్వ్ చేసారా మీరు ఎప్పుడైనా ట్రేడింగ్ చేసేటప్పుడు మార్కెట్ ప్రైస్ లో ఆర్డర్ ని ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఏదైతే ప్రైస్ చూపిస్తుందో ఆ ప్రైస్ లో బై ఆర్ సెల్ అనేది జరగదు మీకు అక్కడ చూపించిన ప్రైస్ కంటే తక్కువలో బై అవుతుంది అలాగే ఎక్కువ ప్రైస్ లో సెల్ అవుతుంది దానికి రీజన్ ఏంటో తెలుసా మీకు ఏదైతే ప్రైస్ అనేది చూపిస్తుందో అది ఈక్విటీ కానీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కానీ దాన్ని ఎల్టీపీ అంటారు అంటే లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అంటే ఆ స్టాక్ ఆర్ ఎఫ్ఎన్ఓ లో లాస్ట్ ఎగ్జిక్యూట్ అయిన ఆర్డర్ యొక్క వాల్యూ అది సో మీరు ఇప్పుడు ఆర్డర్ ప్లేస్ చే అంటే మీరు బై చేశారు అంటే మీకు ఇంకొక సెల్లర్ కావాలి అలాగే మీరు సెల్ చేస్తున్నారు అంటే మీకు ఇంకొక బయ్యర్ కావాలి సో ఈ మార్కెట్ డెప్త్ లో మనకి బయ్యర్స్ ఎక్కడ ఉన్నారు సెల్లర్స్ ఎక్కడ ఉన్నారు ఏ ప్రైస్ దగ్గర అవైలబుల్ ఉన్నారు అనేది చూపిస్తుంది సో వీటిలో ఉన్న టాప్ ఆర్డర్ అనేది మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది అలాగే మీరు ఒకవేళ ఆర్డర్ కానీ ఎక్కువ క్వాంటిటీ తోటి ప్లేస్ చేశారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ రూపీస్ ఎల్టీబి అనేది చూపిస్తుంది వన్ నాట్ వన్ దగ్గర హండ్రెడ్ క్వాంటిటీ ఆఫర్ ప్రైస్ ఉంది అలాగే వన్ నాట్ టూ రూపీస్ దగ్గర ఇంకొక హండ్రెడ్ క్వాంటిటీ ఆఫర్ లో ఉంది అలాగే వన్ నాట్ త్రీ దగ్గర ఇంకొక హండ్రెడ్ క్వాంటిటీ ఆఫర్ లో ఉంది సో ఎల్టిపి హండ్రెడ్ ఉన్నప్పుడు మీరు ఒకవేళ త్రీ హండ్రెడ్ క్వాంటిటీని బై చేయాలి అనుకున్నారు అంటే మీకు వచ్చే యావరేజ్ ప్రైస్ వచ్చేసి వన్ నాట్ టూ వస్తుంది అంటే వన్ నాట్ వన్ దగ్గర హండ్రెడ్ క్వాంటిటీ బై అవుతుంది దగ్గర హండ్రెడ్ క్వాంటిటీ బై అవుతుంది దగ్గర హండ్రెడ్ క్వాంటిటీ బై అవుతుంది సో వాటన్నిటికి యావరేజ్ వచ్చేసి వన్ నాట్ టూ వస్తుంది అయితే ఇలా మీరు ఎక్కువ క్వాంటిటీ బై చేసేటప్పుడు లేదా తక్కువ క్వాంటిటీ ఉన్న స్టాక్స్ డెరివేటివ్స్ లలో ట్రేడ్ చేసేటప్పుడు ఈ ఆస్క్ అండ్ ఆఫర్ ప్రైసెస్ అనేవి చాలా ఎఫెక్ట్ ని ఇస్తాయి అంటే అనేది చాలా డ్రాస్టిక్ గా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు మార్కెట్ చాలా పెద్ద ర్యాలీస్ కానీ చాలా పెద్ద ఫాల్స్ కానీ జరిగేటప్పుడు మీరు మార్కెట్ ప్రైస్ లో ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేశారు అంటే ఆ టైంలో లో మార్కెట్ లో బై ఆర్ సెల్ ఆర్డర్స్ మీకు సరిపోను లేకపోతే యావరేజ్ ప్రైస్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది మీరు బై చేసిన వాల్యూ కంటే ఎక్కువ ప్రైస్ లో మీకు ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది అలాగే మీరు సెల్ చేస్తే ఆర్డర్ తక్కువ ప్రైస్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది